Namaste, welcome to Mantelugu TV Speed News. ప్రజల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం జిల్లా ఎస్పీ వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఠానా దివస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన రూరల్ మండలానికి చెందిన అర్జీదారులు వారి వారి సమస్యల అర్జీల దరఖాస్తులు అందజేశారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో ఓ పాత ఇంట్లో దొరికిన బీరువా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సుమారు 10 సంవత్సరాల క్రితం ఆ ఇంటి యజమానులు హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇటీవల ఆ ఇంటిని వేరొకరికి విక్రయించారు. పాత బీరువా బరువుగా ఉండటంతో ఇంటి యజమానులు దానిని ఇంట్లోనే వదిలి వెళ్లిపోయారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో శ్రీ రేణుకామాత ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకామాత ఎల్లమ్మ దేవాలయంలో మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయం వద్ద ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని శారదా శిల్పానగర్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ శిబిరంలో ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు డాక్టర్ శివరీష్, డాక్టర్ రత్నవర్గిని పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ చైర్మన్ పదవికి గుడిబండ ఆదిలక్ష్మి రాజీనామా చేశారు. మున్సిపల్ కమిషనర్ కనకారావుకి తన రాజీనామా లేఖను అందజేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో రాపూరు అటవీ ప్రాంతంలో రోజురోజుకు ఎర్రచందనం స్మగ్లర్లు పుష్ప సినిమా తరహాలో పోలీసులపై విరుచుకు పడుతున్నారు. అందులో భాగంగా దక్కిలి మండలం ఎస్ఐ నాగరాజు విధి నిర్వహణలో స్మగ్లర్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఎస్ఐ వాహనాన్ని స్మగ్లర్ల వాహనం ఢీ కొట్టడంతో ఎస్ఐకు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కిరణ్ డోల్ నుండి విశాఖ వస్తున్న గూడ్స్ రైలు బొగ్గు తీసుకుని వస్తుండగా విశాఖ పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లా ఒంటిమిట కోదండరామస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయ రామరాజు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురవరం గీతా మాధురి అన్నారు. పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20 కార్యక్రమాలలో పాల్గొని తిరిగి వచ్చిన సందర్భంగా స్థానిక బీజేపీ కార్యకర్తలు అభిమానులు స్వాగతం పలికారు. వరంగల్ జిల్లాలో 10th హిందీ పేపర్ లీక్ అయిందన్న వార్తలపై వరంగల్ సిపి రంగనాథ్ స్పందించారు. పేపర్ వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన విషయాన్ని ఆయన ధృవీకరించారు.